హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్పై చాకలైలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేసింది. నగరంలోని ఇందిరా పార్క్ లో రజక సంఘ మహాధర్నకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకులు ఆర్ కృష్ణయ్య, పలువురు ప్రజాసంఘం నాయకులు మద్దతు పలికారు. రజక భవనం శంకుస్థాపన చేసినా నిర్మాణానికి నోచుకోలేదన్నారు. రజకులకు 250 కోట్లు ఇస్తామని రాష్ట ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 14 సంవత్సరాల నుంచి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని పోరాడుతూ ఉంటే సీఎం కనీసం స్పందించకపోవడం దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు కృష్ణయ్య సార్ రావడం జరిగింది. ప్రభుత్వం అణగారిన వర్గాల కోసం గత 50 ఏళ్ళలో రజకులు కూడా చోటు బట్ట బయలుదేయాల్సినంత అవసరం ఉంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. కేసీఆర్ గారు నోటి మాటతోటి కూడా చెప్పలేదు, టీవీలలో స్కోరింగ్ వచ్చింది తప్ప ఆయన నోటి ఉంటే ఐల్లమ్మ జయంతిని నేను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పేసి చెప్పిన పాపాన కూడా పోలేదు. ఈరోజు హుజూరాబాద్ ఎలక్షన్ల కోసమే ఈరోజు కేసీఆర్ గారు కొత్త డ్రామాకు తెరదీశారనే విషయాన్ని మీకు అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇంతకుముందు 250 కోట్ల రూపాయలు ఇస్తామన్నావు, అది కూడా ఇవ్వలే. అంకిత భావం తోటి పోరాడుతున్నటువంటి డైనమిక్ లీడర్ అనిల్ కుమార్ గారికి, అనిల్ కుమార్ రజక గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గుజ్జ కృష్ణ, అంజీ, ఇంకా అనేక మంది లీడర్లు వచ్చారు, అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన సోదరుడు పెట్టినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రజకులను ఎస్సీ జాబితాలో కలపాలి. ఎప్పుడైనా మీరు పిడు